దయచేసి కూర్చుండండి. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 14-15 వచనములు చదువుకుందాం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుద్ధరు. దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నింటినీ మీకు తెలియజేసి నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయమును బట్టి నీకే కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంత మటుకు నిన్ను స్తుతించుటకు, మా అక్కరలను నీ సన్నిధిలో ఉంచుటకు, ప్రభా నీవు మా ఎడల చూపిన మేలులను జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత స్తుతులు చెల్లించుటకు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు వందనాలు. మా దేవ, ఈ సమయమున నీ పరిశుద్ధ గ్రంథమందల ఆశ్చర్యకరమైన సంగతులను మేము చూచినట్లు మా మనోనేత్రములను తెరచి మీ దివ్యమైన స్వరాన్ని మాకు వినిపించి ప్రభా నీవు మాతో మాట్లాడమని నిన్ను ప్రార్థిస్తూ ఉంటున్నాం. చేరవచ్చిన మేమందరమును నీ వాక్యమును విని, నీ స్వరాన్ని విని, నీ ఆజ్ఞలను అనుసరించి జీవించటం వలన నీ ప్రియ స్నేహితులంగా ఉండుటకు నీ కృపను మాకు దయచేయమని యేసు పేర ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ పరిశుద్ధ సంగమ, ఈ ఉదయకాలంన ఆగస్టు నెలలో మొదటి ఆదివారము ప్రభు బల్లలో పార్టిసిపేట్ చేయడానికి, ప్రభు సన్నిధిని కనబడడానికి సిద్ధపడి సంతోషంతో వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యమైన నామమును బట్టి మన ప్రియ స్నేహితుడు ప్రాణ స్నేహితుడైన దేవుని నామమున మీకు హృదయపూర్వకమైన స్వాగతం మరి దీవెనలను యేసునామంలో నేను తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ఈ దినము ముందుగా రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, ఇందాక నేను గుర్తు చేసినట్టుగా, వి సెలబ్రేట్ టుడే యాజ్ ఫ్రెండ్షిప్ డే అండ్ ఆల్సో యాజ్ చర్చ్ వి సెలబ్రేట్ మిషన్ సండే. ఈ రెండు కూడా, ఈ రెండిట్లో మిషన్లో కూడా వి సీ ద లవ్ ఆఫ్ గాడ్, ఇన్ ఫ్రెండ్షిప్లో కూడా వి సీ ద లవ్ ఆఫ్ గాడ్. మరి దేవుని ప్రేమ లేకుంటే దేవుని సేవ ఉండదు, దేవుని ప్రేమ లేకుంటే నిజమైన స్నేహాన్ని కూడా మనం కొనసాగించలేము. కాబట్టి మరి ఈ రెండిట్లో కూడా దేవుని యొక్క ప్రేమ, ఆ ప్రేమను కనపరచడానికి చేసే ప్రయత్నమే మరి యొక్క మిషనరీ మూమెంట్ కానీ మిషన్ వర్క్ కానివ్వండి, లేదా మరి నిజమైన స్నేహాన్ని నిలుపుకునే ఆధిక్యత దేవుడు మనకిస్తున్నాడని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ టు బికమ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ గాడ్, మనందరికి కూడా చాలామంది స్నేహితులు ఉన్నారు. మనం నర్సరీలో ఉన్న కొంతమంది స్నేహితులు ఉంటారు, కాలేజీలో ఉన్న స్నేహితులు ఉంటారు, మరి డిఫరెంట్ స్టేజెస్లో మరి స్నేహితులు ఉంటారు. మరి స్నేహితులు, స్నేహం గురించి ఇవాళ రేపు చాలా విషయాలు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి కదా. మరి హూ విల్ బి ఎ రియల్ ఫ్రెండ్ అనేటటువంటి విషయాలు, మరి మనసు మెసేజెస్ కానీ వాట్సాప్స్ కానీ ఇవన్నీ మనం కూడా చూస్తూ ఉంటున్నాం. మరి లోకరీతిగా అవన్నీ కూడా మనకు మంచి స్నేహం అవసరమే. కానీ మరి దేవుని యందు దేవుడు కూడా, ఈవెన్ క్రైస్ట్ ఆల్సో కాలింగ్ యాజ్ ఎ ఫ్రెండ్, దేవుడు కూడా మనము తన స్నేహితులమని సంబోధిస్తూ ఈ మాటలు చెప్తూ ఉంటున్నాడు. మనం చదివిన యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను ద్రాక్షవల్లిని తీగలు మీరు అనేటటువంటి ఈ యొక్క మాటలను తెలియజేస్తూ స్నేహితుల గురించి కూడా రాస్తూ ఉన్నాడు. ఏంటిదంటే, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దేవుడు ఆజ్ఞాపించిన మాటలను మనము చేసినట్లయితేనే, మన మాట విన్నంతోనే మనం స్నేహం చేస్తాం, కానీ మన మాట వినడంతో ఎవరం కూడా స్నేహం చేయము. మనం ఒకరి మాట ఒకరు విన్నప్పుడే అరే నా మాట వింటుండని వి ట్రై టు మూవ్ విత్ హిమ్ వెరీ క్లోజ్లీ. అట్లా ఆ స్నేహము దినదినము మన వ్యక్తిగత విషయాలు తెలియజేసుకుంటాం, బాధలు తెలియజేసుకుంటాము. ఇవన్నీ కూడా మరి ఫ్రెండ్షిప్లో దాపరికం లేకుండా మరి ఎవరితో, తల్లిదండ్రులతో, స్పౌజెస్తో చేసుకునేటువంటి షేరింగ్ ఎక్కువగా స్నేహితులతో చేసుకునే అవకాశము దేవుడు మనకి స్నేహం ద్వారా ఇచ్చినాడు. మరి యేసు ప్రభువు కూడా మరి దినమున
మనందరినీ తన స్నేహితులుగా పిలవాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడైతే మనం ఆయన మాటలు వింటామో కదా, దేవుని మాటలు విన్నప్పుడే మనం దేవుని యొక్క స్నేహితులము కాగలుగుతాం. దేవుని మాట వినకుంటే ఒకటే దినం స్నేహం ఉంటుంది మనది. మరి ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ప్రభు చెప్తున్న మాటలు చూడండి. దాసుడు తన యజమానుని, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని, 14వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మను దాసులని పిలవను కదా. ఇంకొక గ్రేడ్ ఎక్కువ చేసిండు అక్కడ దేవుడు మనకు కదా. మరి నేను మిమ్మను దాసులని పిలవను కానీ ఐ వాంట్ టు కాల్ యూ యాజ్ మై ఫ్రెండ్స్. దాసులు అంటే సర్వెంట్స్, ఫ్రెండ్స్ అంటే ఇంకా జర గొప్ప ఆధిక్యత. మనం చాలామంది చెప్పుకుంటాం, ఆయన నా ఫ్రెండ్, ఈయన నా ఫ్రెండ్, ఈమె నా ఫ్రెండ్ అని మనం చెప్పుకుంటే అప్పుడప్పుడు కొంచెం ఫేవరిజం ఇవన్నీ కూడా మనం పొందుతాం. కాబట్టి ఇక్కడ దేవుని అందు ప్రియులారా, ఇన్ ఆర్డర్ టు బికమ్ ఫ్రెండ్ టు గాడ్, మరి దేవుడికి స్నేహితులుగా ఉండాలని ప్రభు మన నుండి ఆశిస్తున్నాడు. మనం దేవునికి స్నేహితులంగా ఉండాలంటే మనమందరం కూడా దేవుని యొక్క మాటలు వినాలి. అప్పుడే మనమందరం కూడా దాసుని నుండి స్నేహితులలోనికి మనమందరం కూడా మార్చబడతామని ప్రభునామంలో జ్ఞాపకం చేస్తున్నాను. మరి పోయిన వారం మనం వెడ్డింగ్ది జ్ఞాపకం చేసుకున్నాము, అందులో మరి ఒక మాట అన్నారు, హూ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఇన్ యువర్ లైఫ్ అని అడిగితే ఒక ఆయన ఏమన్నాడంటే, మై వైఫ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు కదా. మరి చివరిదాకా స్నేహితులు మధ్యలో ఉంటారు, పోతారు కదా, కష్టాలలో ఏదైనా కారణమును బట్టి విడిపోవచ్చు, చెడిపోవచ్చు, కానీ భార్యాభర్తలు మాత్రం ఎప్పటికీ కూడా కలిసే ఉంటారు. సో ఫస్ట్ గాడ్ ఈజ్ యువర్, మేక్ గాడ్ యువర్ ఫ్రెండ్, మేక్ యువర్ స్పౌస్ యువర్ ఫ్రెండ్, దెన్ నెక్స్ట్ మేక్ ఎ ఫ్రెండ్ యాజ్ ఎ ఫ్రెండ్ కదా. కాబట్టి ముందుగా దేవుని మన స్నేహితులుగా చేసుకుందాం, తర్వాత భార్యాభర్తలు మంచి స్నేహితులుగా ఉండాలి, తర్వాత దేవుడిచ్చిన స్నేహితులు మనతో ఉంటారు. కాబట్టి ఈ 3 కేటగిరీస్ ఫ్రెండ్షిప్ని మనం మెయింటైన్ చేయాలి. ఏదో ఒక్కళ్ళనే పట్టుకొని స్నేహితుడని స్నేహితులతోనే పోయి భార్యను భర్తను మర్చిపోవడం కాదు, లేదా స్నేహితుడని చెప్పేసి మరి దేవుణ్ణి కూడా మర్చిపోవడం కాదు కదా. మనము స్నేహితులంగా దేవుని దగ్గర స్నేహితులంగా ఉండాలి, ఇంటిలో భార్యభర్తలుగా మంచి స్నేహితులంగా ఉండాలి, మరి బయట దేవుడిచ్చిన మంచి స్నేహితులతో కూడా స్నేహాన్ని మనం కలిగి ఉండాలి. మరి వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అందరికీ ఎవరెవరికైతే స్నేహితులు ఉన్నారో వారందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి ఈ దినం దక్షిణ ఇండియా సంఘం మనకిచ్చినటువంటి ధ్యాన అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఆదివారము దక్షిణ ఇండియా సంఘం అంతా కూడా మిషన్ సండేగా సెలబ్రేట్ చేస్తున్నారు. మరి థీమ్ ఏంటిదంటే మిషన్ గుడ్ న్యూస్ టు ఆల్. మరి ప్రేషితోద్యమము సకల ప్రజలకు సువార్త. యేసు ప్రభు తాను ఆరోహణమవుతూ తన శిష్యులందరినీ పిలుచుకొని చివరిలో చెప్పినటువంటి మాటలు ప్రతి సువార్తలో లాస్ట్ అధ్యాయంలో ఉంటాయి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడి కదా. ఇక్కడ సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించమని దేవుని యొక్క ఆజ్ఞలో ప్రాముఖ్యమైనదని జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఆ ఆజ్ఞానుసారంగానే మీరు వెళ్ళి తండ్రి పేరిట, కుమారుని పేరిట, పరిశుద్ధాత్మని పేరిట బాప్తిస్మం ఇచ్చి మరి తన బిడ్డలుగా చేసుకొనమని మన దేవుని యొక్క ప్రియమైన బిడ్డలకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత మనం అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. మరి మార్కు సువార్త, లూకా సువార్త, ఏ సువార్త అయినా మనం లాస్ట్లో చూసినట్లయితే లాస్ట్ చాప్టర్లో ఈ విషయాలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాయి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడు. మార్కు సువార్త చివరి అధ్యాయం చూడండి ఒకసారి. ఒక్క నిమిషం అమ్మ, 15వ వచనం, 16, 15వ వచనం, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఏం ప్రకటించమన్నాడు? సృష్టిలో నువ్వున్నావు, నేనున్నా, సృష్టిలో జంతువులు ఉన్నాయి, సృష్టి అనగా సమస్తం కూడా కదా. మరి మన హైందవ ధర్మంలో చూస్తే పంచ భూతాలు, గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్.
ఈ పంచభూతాల సాక్షిగా వివాహాలు, పంచభూతాల సాక్షిగా దీవెనలు ఇస్తూ ఉంటారు. మరి సృష్టిలో ఇవన్నీ కూడా మనతో ఉన్నాయి కాబట్టి దేవుడు ఏమన్నాడంటే సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. గాస్పుల్ ఈజ్ నాట్ ఓన్లీ మెంట్ టు హ్యూమన్ బీయింగ్స్, కానీ గాస్పుల్ ఈజ్ ఫర్ ఎవ్రీవన్ కదా. అందుకే సృష్టి యావత్తు కూడా మూలుగుతూ ఉన్నట్టుగా పౌలు రాస్తూ ఉన్నాడు. విమోచన కొరకు మరి సృష్టి కూడా మూలుగుతూ ఉంటున్నదట. కాబట్టి పాప క్షమాపణ విమోచన మనకే కాదు సృష్టి అంతటికీ కూడా అవసరమై ఉన్నది. అందుకే యేసుప్రభు ఏమన్నాడంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడి. అందుకే పర్యావరణాన్ని గురించినటువంటి ఆలోచన, మరి అందుకొరకే జంతువుల విషయమై జంతువుల సంరక్షణ విషయమైన ఆలోచన, మరి ఈ దినాలలో మనం చాలా ఇటువంటి కన్సర్న్స్ మనం చూస్తూ ఉంటున్నాం. ఇదంతా కూడా మరి సువార్త అని జ్ఞాపకం చేస్తున్నాం. మంచి వార్తను ఏమంటారు? సువార్త అంటారు కదా, మంచి గుడ్ న్యూస్. అబ్బా నాకు లాటరీ తగిలిందంటే అది ఏమంటారు? ఈ గుడ్ న్యూస్ అనగానే ఇట్స్ నాట్ ఓన్లీ లాటరీ ఆర్ నాట్ ఓన్లీ గెట్టింగ్ లాట్ ఆఫ్ మనీ, చాలా డబ్బు రావడమో ఏదో లేకుంటే ప్రమోషన్స్, ఇవన్నీ కూడా జస్ట్ సంతోషాలే. కానీ ఈ సువార్త అనేటటువంటిది నీ యొక్క ఫిజికల్ లైఫ్కు, నీ స్పిరిచువల్ లైఫ్కు విమోచన కలిగజేసేటటువంటిది గుడ్ న్యూస్. మనము గుడ్ న్యూస్ అనగానే మరి ధనము ధాన్యము ఐశ్వర్యం ఇవి పొందడం అది ఇట్స్ ఏ ఇన్ అవే ఇట్స్ ఏ గుడ్ న్యూస్ టు సర్వైవ్. కానీ నీకు స్పిరిచువల్గా ఫిజికల్గా మరి పొందేటటువంటి మేలు, దట్ ఈస్ ద గుడ్ న్యూస్. నీకు ఆత్మ అభివృద్ధి, ఆత్మక్షేమాభివృద్ధి కలగాలి. అట్లాగే నీ యొక్క శరీరం కూడా సంతోషించాలి. విమోచింపబడేటటువంటి సంరక్షణ కలిగినప్పుడే అది నీకు గుడ్ న్యూస్ కలుగుతూ గుడ్ న్యూస్ అవుతుందని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే పౌలు భక్తుడు తన స్టేట్మెంట్ చేస్తూ మనం చదివినటువంటి పత్రికల పాఠంలో ఒక మాట రాస్తాడు. అపొస్తల కార్యములు 10వ అధ్యాయము గమనించండి. మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ 10వ అధ్యాయంలో తన గుడ్ న్యూస్ గురించి మనకు తెలియజేస్తున్న 43వ వచనం చూడండి. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా ఏం పొందుతుండండి? పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యము ఇచ్చుచున్నారు. ఈ దినమున మన యొక్క మిషన్ సండే సందర్భంగా దేవుని యొక్క విశ్వాస విషయంలో మన విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన యందు విశ్వాసముంచు వాడు ఏం పొందుతుండట? పాప, దట్ ఈస్ ద గుడ్ న్యూస్ ఫర్ అస్. అందుకే యేసు ప్రభు పుట్టగానే గబ్రియలు దూతల సమూహం వచ్చి సర్వోన్నతమైన స్థలములలో ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దట్ వాజ్ ద గుడ్ న్యూస్. యేసు ప్రభు వచ్చుట వలన, ఆయన పుట్టుట వలన ఆయనకు ఏమని పేరు? రక్షకుడు, మిమ్మల్ని రక్షించేటటువంటి వాడు. మీ శరీరాలను మీ ఆత్మలను రక్షించేటటువంటి దేవుడు మీకు వచ్చి ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మనము యెషయా గ్రంథంలో గమనిస్తే యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో కూడా మీరు చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే గుడ్ న్యూస్ ద్వారా ఉండేటటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. 2వ వచనంలో చూడండి, చీకటిలో నడుచు జనులు ఏం చూస్తున్నారు? గొప్ప వెలుగు. దట్ ఈస్ ద గుడ్ న్యూస్. చీకటిలో ఉన్నవారు ఇప్పుడు ఏం చూస్తున్నారట? వారి ఇళ్లలో లైటే లేదు. చాలా మొన్నటిదాకా మన చిన్నతనంలో కూడా మనం లాంతర్లు గ్లాసు నూనె పోసుకొని చదువుకున్నటువంటి దినాలు. తర్వాత స్ట్రీట్ లైట్స్ వచ్చినాయి, తర్వాత ఇండ్లకు లైట్లు వచ్చినాయి. ఇప్పుడు లైట్లే కాదు, ఇన్వర్టర్స్ కూడా వచ్చినాయి. అందరి ఇండ్లలో కరెంటు పోయినా కూడా బాధ లేనటువంటి స్థితి. అనగా దినదినము మనం ఎదుగుతూ ఉన్నాం, అభివృద్ధి చెందుతూ ఉన్నాం. మరి ఇక్కడ దేవుని వాక్యం కూడా చెప్తూ ఉంటున్నది ఏంటిదంటే, చీకటిలో నడుచు జనులు ఏం చూస్తున్నారు? గొప్ప వెలుగును చూచుచున్నారు. దట్ ఈస్ ద గుడ్ న్యూస్. సువార్త వచ్చినందున అనేకులు చీకట్లో ఉన్న వారి జీవితాలు
అంధకారంలో ఉన్నవారి జీవితాలు, అమాయకత్వంలో ఉన్నవారి జీవితాలు మరి వెలుగును చూడగలిగినవి. ఎందుకనగా మిషనరీస్ వచ్చి మరి ఆ సువార్త సేవ ద్వారా మనందరికీ జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, అవగాహన, వీటన్నిటినీ అందించి మనల్ని ఒక గొప్ప స్థితిలోనికి నడిపించినారు. కాబట్టి మనం చూస్తున్నాం ఏంటిదంటే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించను కదా. చీకటిలో మరణ ఛాయ, బెడ్ రిడెన్ కదా, మరి మరణం కొరకు చూస్తున్నవారు, ప్లేగు వ్యాధితో బాధపడుతున్నవారు, మరి నానా రకాలుగా ఇంకా అప్పట్లో చాలా భయంకరమైనటువంటి వ్యాధులు కదా. మరి నేను చిన్న ఉన్నప్పుడు ప్రతి సాటర్డే మాకు మెదక్లో విజ్ఞాపన ప్రార్థనలు ఉండేటటువంటివి, అందులో కంపల్సరీ రెండు ప్లేసెస్ గుర్తు చేసుకునేటటువంటి వారు, మదనపల్లిలో ఉన్న క్షయ వ్యాధుల కొరకు, డిచ్చిపల్లిలో ఉన్న కుష్ఠరోగుల కొరకు కదా. మరి కంపల్సరీ విజ్ఞాపన ప్రార్థనలో అనగా మరణ ఛాయలంటే మన లైఫ్ హ్యాపీగా ఉండకుండా సమ్ కైండ్ ఆఫ్ డిజీజెస్. ఈ దినమున వాళ్ళందరూ కూడా వెలుగు చూస్తున్నారు, ఎందుకంటే ఈ పరిచర్యలు దేవుని ద్వారా జరిగించబడ్డాయి. ఈ పరిచర్యలన్నీ కూడా దేవుని ద్వారా జరిగించబడ్డాయి. మరి ఈ దినమున శుభవార్త ఏంటిదంటే, మనకు కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మనము ఆదుకొనబడినప్పుడు అది మనకు ఒక సంతోషకరమైన శుభవార్త అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఆకలిగా ఉన్న వాడికి ఇంత అన్నం దొరికితే ఆ దినం ఎంతో సంతోషం కదా. చేతిలో ఒక డబ్బు లేనప్పుడు ఎవరైనా స్నేహితులు ఒక 10 రూపాయలు సహాయం చేస్తే అది ఎంతో సంతోషం. మరి కష్టంలో ఉన్నప్పుడు, మరి అందుకే ఇక్కడ రాస్తున్నాడు ఏంటిదంటే, చీకటిలో నడుచు జనులు ఏం చూస్తున్నారట ఈ దినమున? గొప్ప వెలుగు చూస్తున్నారు. మేము కాలేజీలో ఉన్నప్పుడు మమ్మల్ని మధ్యప్రదేశ్కు తీసుకొని వెళ్ళినారు ఎక్స్పోజర్ ప్రోగ్రాం కొరకు. పోతే అక్కడ మధ్యప్రదేశ్లో చాలా రాయ్పూర్ దగ్గర లోపటికే తీసుకొని పోయినారు, వింధ్య పర్వతాలను అక్కడ ఆడ తీసుకొని పోతే అక్కడ ఒక పెద్ద గ్రామం, గ్రామంలో సగం గ్రామం ఒక పెద్ద బంగ్లా ఉన్నది, పాతకాల బంగ్లా. ఏంటిదంటే ఆ గ్రామ పెద్దది అన్నట్టు, కొన్ని 50, 60, 100, 80 ఏళ్ళ నుంచి వాళ్ళు ఆ ఊరిని మరి పట్టి వారు లీడ్ చేస్తూ ఉన్నారన్నట్టు. ఆ ఊరంతా కూడా ఆ ఇంటికి బాండెడ్ లేబర్స్ అన్నట్టు. మరి మేము ఆ బాండెడ్ లేబర్స్ అన్న ఏమంటారు తెలుగులో ఏమంటారు కానీ, బాండెడ్ లేబర్స్ దగ్గర సర్వే చేయడానికి మేము వెళ్ళినాం. వెళ్ళి చూస్తే ఏంటిదంటే, ఎప్పుడో వాళ్ళ తాతలు వాళ్ళ దగ్గర తీసుకున్న కొన్ని పైసలు, పెళ్లిల కొరకు, దాని కొరకు తీసుకున్న దాని, వారు వారి కొడుకు, కొడుకు తర్వాత మన్మడు, మన్మడు తర్వాత ముని మన్మడు కూడా వాళ్ళు ఆ ఫ్యామిలీకి వితౌట్ ఎనీ వేజెస్ వారు ఆ ఫ్యామిలీకి మరి సేవ చేస్తూనే ఉన్నారు. ఏండ్ల తరబడి 60, 70 ఏళ్ళ నుంచి ఇచ్చిన ఒక అప్పట్లో ఆనాలో ఏమిచ్చినారో కానీ దానికి వీళ్ళు తరతరాలుగా మరి బానిసత్వము చేస్తూ రావడం మేము గమనించినాం. మరి ఆ ఊరికి ఎవరు కూడా పోరాదు రారాదు, ఎవరు వచ్చినా వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టు. కాబట్టి ఎడ్యుకేట్ చేయడానికి, వారిని చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకొని రావడానికి ఎలాంటి అవకాశం లేనటువంటి పరిస్థితులు. మరి అటువంటి స్థితిలో ఇంకా చాలామంది మన దేశంలో ఉన్నారు, ఇంకా చాలామంది మన దేశంలో ఉన్నారని జ్ఞాపకం చేస్తున్నాను. వారి మధ్య ఈ దినమున మనమందరం కూడా సువార్తికులమని జ్ఞాపకం చేస్తున్నాను. నీవు ఒక మెడికల్ హాస్పిటల్లో పనిచేస్తున్నావంటే అక్కడ ఎంతోమంది ఎన్నో విధముల బాధలతో వస్తుంటారు, అక్కడ ఎంతోమంది ఎక్స్ప్లాయిట్ చేయబడుతుంటారు. మరి నువ్వు ఒక సువార్త సేవకునిగా, నువ్వు అదే ప్రొఫెషన్లో, మెడికల్ ప్రొఫెషన్లో ఉన్న నువ్వు ఒక సువార్త పనిముట్టుగా నువ్వు అక్కడ చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించడానికి దేవుడు నీకు ఆ కృపనిచ్చినాడు. ఫ్లారెన్స్ నైటింగేల్ గురించి మనమందరం కూడా చాలాసార్లు విన్నాం. ఆమె కూడా ఎంతోమంది రోగాల అంటు వ్యాధులతో బాధపడి చనిపోతుంటే వరల్డ్ వార్లో వారందరి మధ్యలో వెళ్ళి రాత్రులలో ఆమె లాంతర్ పట్టుకొని ఒక్కొక్కరిని దర్శించి వారికి వైద్య సేవ చేసినటువంటి వైనం మనం చూస్తూ ఉంటున్నాం. మదర్ తెరిసాను మనం చూస్తూ ఉంటున్నాం. ఆమె కూడా స్ట్రీట్స్లో కనీ పడేసినటువంటి పిల్లలు, విడవబడ్డటువంటి పిల్లలు, మరి రోగాలతో బాధపడుతూ బయట త్రోసివేయబడ్డటువంటి వారిని ముట్టి స్వస్థపరచడము, వారిని ఆమె ఏమి మెడికల్ హెల్ప్ ఏం లేదు, ఆమె వెళ్ళి వారికి స్నానాలు చేపించి వారిని ముట్టి వారిని ఒక మంచి ప్లేస్లో పెట్టడం మనం చూస్తుంటున్నాం. దేవుని అందు ప్రియులారా, దట్ ఈస్ ద గుడ్ న్యూస్ కదా. అది
మనము మనకు గుడ్ న్యూస్ ఏంటిదంటే అది సేవా దృక్పథంతో వచ్చేటటువంటిది. అందుకే ఇక్కడ యెషయాలో రాసినాడు కదా, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించుచున్నది. మనం మన చుట్టే మనం ఆలోచన చేస్తాం, కానీ ఒక్కసారి సొసైటీ బయటకు వెళ్ళి మనం చూస్తే ఇంకా ఆఫ్రికా మరి అటువంటి దేశాలలో ఇంకా మనం చూస్తే భయంకరమైనటువంటి వ్యాధులతో ఉన్నటువంటి వారు ఉన్నారు. మీరు ఒకసారి ఇప్పుడు మనకన్నీ ఆ నెట్లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఆ కంట్రీస్ను మీరు చూడండి, అక్కడ పిల్లలు వారికి బొక్క తోలు అతుక్కొనే ఉంటాయి కదా, న్యూట్రిషన్ ఫుడ్ లేకుండా తల ఇంత పెద్దగా కాళ్ళు చేతులు సన్నగా కట్టెపుల్లలాగా ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియులారా, వారి మధ్యలో సేవ చేయడమే మిషనరీ వారి మూమెంట్. మరి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడి కదా, వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నది దోచుకోమని చెప్పలే ప్రభు. వారికి ఏం ప్రకటించమన్నాడు? వార్తను ప్రకటించమనలే కదా, సువార్తను ప్రకటించడం. సువార్త అనగా విచ్ బ్రింగ్స్ జాయ్ అండ్ హ్యాపీనెస్ ఇన్ అవర్ లైఫ్. మనకు సంతోషాన్ని మరి సంతృప్తిని కలిగజేసేటటువంటిదే సువార్త అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ఇక్కడ అదే మాట ఈ యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో మనం ఈ దినమున చదువుకున్నాం. ఏంటిదంటే యెషయా గ్రంథం 55వ అధ్యాయము 1వ వచనం, తప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీ ఇయ్యకపోయినను ద్రాక్షరసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రూకలు ఇచ్చేదరు? సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టాజితం ఎందుకు వ్యయపరిచేదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. మీ ప్రాణము దేని ఎందట? నిస్సారమైన దాని యందు కాదు, సారమైన దాని యందు మీ ప్రాణమును సుఖింపనీయుడి. బైబిల్లో నిస్సారమైనది ఏంటది? బైబిల్లో నిస్సారమైనది ఏంది? ఉప్పు కదా, ఉప్పు నిస్సారము కదా, అది ఎక్కువగా మనం వాడలేము. కాబట్టి మనము సారమైనటువంటి దాంట్లో మన జీవితం ఎట్లుండనీయాలన్నట? సుఖింప నీయుడి. దట్ ఈస్ ద గుడ్ న్యూస్. నువ్వు టెన్షన్స్తో నీవు ప్రాబ్లమ్స్తో నీవు దినదినము బ్రతకడం కాదు, కానీ నీ జీవితం ఏ విధంగా ఉండాలంటే మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింప నీడి. కాబట్టి చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. మళ్ళీ దేవుడు అదే మాట చెప్తున్నాడు. ఏంటిదంటే మనం మంచిగా జీవించడానికి సౌఖ్యంగా ఉండడానికి మనము అందరం కూడా మానవత్వంతో జీవించాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి కదా. దేవుని నీతిని రాజ్యాన్ని మొదట వెతుకుమన్నాడు కదా, దేవుని నీతిని రాజ్యాన్ని. దేవుని యొక్క రాజ్యము కొట్లాటలు పోట్లాటలు హింసలు దొంగతనము దోపిడీ కదా అన్యాయం అక్రమంతో కూడినటువంటిది కాదు. దేవుని రాజ్యము ప్రేమతో కూడినటువంటిది. మంచి ఎగ్జాంపుల్ ఇస్తారు కదా యెషయాలోనే మనం చూస్తాం కదా, గొర్రెపిల్ల సింహపిల్ల కలిసి మేత మేయడం, పసిబాలుడు నాగుపామును చేతిలో పట్టుకొని ఆడుకోవడం, ఎంత విడ్డూరాలు మనకు. కానీ దిస్ ఈజ్ పాసిబుల్ వెన్ యూ లివ్ ఇన్ గాడ్. మనం దేవునిలో నిజమైన సువార్త యందు మనము నిలిచి ఉంటే ఇవన్నీ కూడా సాధ్యమేనని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే సృష్టి యావత్తు తన విమోచన కొరకు కనిపెట్టుకొని ఉన్నదని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నిజంగానే మనం చూస్తున్నాం చాలామంది మీ దినాలలో ఈ యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్ చాలా చక్కగా పెరిగింది కాబట్టి మరి క్రొకడైల్స్తోన కదా, మరి మొసళ్ళతోన స్నేహం చేసిన వారిని మనం చూస్తూ ఉంటున్నాం, సింహాలతోన స్నేహం చేసిన వారిని మనం చూస్తూ ఉంటున్నాం, పాములతోన స్నేహం చేసిన వారిని చూస్తూ ఉంటున్నాం కదా. అది ఎవరో ఒక్కరు, 100 కోట్లకి ఒక్కరో ఏదో ఒక దేశంలో ఒకడు ఉంటాడు. కానీ మనం అందరం కూడా సత్య సువార్త నమ్మి సువార్త ప్రకారం జీవిస్తే మనం అందరం కూడా వాటితో ఆ విధంగా ఉండగలుగుతాం. కాబట్టి ఈ క్రోధము ద్వేషము ఇవన్నీ కూడా సటానిక్ ఏవైతే ఫీలింగ్స్ ఉన్నాయో వాటన్నిటిని మనం తీసివేసినప్పుడు మనం నిజంగా ఆత్మీయమైనటువంటి నింపుదలను కలిగి
మనం జీవించగలుగుతామని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ఇక్కడ 55వ అధ్యాయంలో మరి జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటిదంటే, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకొనుడి. కాబట్టి ఈ టైం ఊకువికే రాదు, ప్రభు మీకు సమీపంలో ఉన్నప్పుడే మీకు దొరుకు కాలముననే ఆయనను వెదుకుమని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. చాలాసార్లు పోస్ట్పోన్మెంట్ అనేటటువంటిది మనకు చాలా ఇష్టమైనటువంటి ముచ్చట. ఏదైనా సరే రేపు చేద్దామంటారు, చూద్దాంలే అనుకుంటాం. కానీ హిందీలో మంచి సామెత ఉన్నది కదా, కల్కా ఆజ్ కరో ఆజ్ కా అబ్బీ కరో అంటారు. రేపటిది ఇవాళ చేయు, ఇవాళది ఇప్పుడే. మనం ఏమంటామంటే రేపటిది ఎల్లుండి చేద్దాం, ఎల్లుండిది తర్వాత చూద్దాం అంటాం. మరి అట్లా దేవుని రాజ్యంలో ఉండదు కదా. రేపటిది ఇవాళ చేయాలా, ఇవాళది ఇప్పుడే. ఇప్పుడే చేసినప్పుడు దేవుని యొక్క రాజ్యమును మనం స్థాపించగలుగుతాం. కాబట్టి సువార్త పనిలో మనమందరం కూడా సాధనాలని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి యేసుప్రభు చేసిన పరిచర్యను మనం గమనిస్తే, యేసుప్రభు కూడా 3 పరిచర్యలు చేస్తున్నాడు. మీకు చాలాసార్లు చెప్పినాను కానీ ఈ దినము అంశం కాబట్టి మరి ఒకసారి గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం చదివినటువంటి పాఠ్యభాగం గమనించండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం చూడండి. యేసు వారి సమాజ మందిరములలో దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను 3 ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించను కదా. మరి ఆ 23వ వచనంలో నా బైబిల్లోనైతే ఒకదాని కింద ఒకటి రాసిండ్రు, బోధించుచు ప్రకటించుచు స్వస్థపరచుచు. ఈ 3 యేసు ప్రభు చేసిన మినిస్ట్రీస్ కదా, ప్రీచింగ్ టీచింగ్ అండ్ హీలింగ్ మినిస్ట్రీ. ప్రీచింగ్ టీచింగ్ హీలింగ్ మినిస్ట్రీ మనం ఎక్కడ చూసినా దేవుని యొక్క పని ఈ 3 మనం చూస్తున్నాం. మన మిషన్ కంపౌండ్స్ అన్నీ కూడా దీనికి సాదృశ్యం. ఏ కంపౌండ్కి వెళ్ళినా ఒక చర్చి ఉంటుంది, ఒక హాస్పిటల్ ఉంటుంది, ఒక స్కూల్ ఉంటుంది. మరి ఆది నుండి ఇక్కడ అంటరాని వారు, ముట్టరాని వారు, అటువంటి వారు ఇటువంటి వారు అందరినీ కూడా తీసుకొచ్చి వారికి సానబట్టి వారిని మంచి ఉద్యోగస్తులు మరి నిలిపినారు. మన డైసిస్లోనే మనం చూస్తే ఎన్నో సెంటర్స్ ఉన్నాయి. లక్షర్పేట ఒకటి, నిజామాబాద్ ఒకటి, దూదిగాం ఒకటి, మెదక్ ఒకటి కదా, కామారెడ్డి ఒకటి, ఇటువంటివన్నీ కూడా మనం చూస్తే 50 ఏళ్ల కిందట అక్కడంతా కూడా మరి గ్రామాలలో నుండి వచ్చినటువంటి పేద వారి యొక్క పిల్లలు అక్కడ చదువుకొని టీచర్స్ ట్రైనింగ్ చేసినారు, మరి చదువుకొని హైయర్ ఎడ్యుకేషన్ చేసినారు. మన రామ్కోట్లో ఉన్న వెస్లీబాగ్లో అప్పట్లో ఉండే యూసీ హాస్టల్, ఆ హాస్టల్లో ఉండి చదువుకొని ఎంతోమంది డాక్టర్లు అయినరు, నాకు తెలిసిన వాళ్ళు ఇంజనీర్స్ అయినరు. ఆ విధంగా మరి చీకటిలో నడుచు జనులు ఏం చూసినారండి, గొప్ప వెలుగును చూసినారు. కాబట్టి మరి దేవుడు ఈ యేసుక్రీస్తు ఈ పరిచర్యలో పాలిభాగస్థుడైనాడు. మనమందరం కూడా బోధించు పరిచర్య, ప్రకటించు పరిచర్య, స్వస్థపరచు పరిచర్య. మరి మనము ఈ పరిచర్యలలో దేవుని పనిముట్లుగా మనం ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నాం. సేవకులు సువార్థికుడైన కానీ కేవలం నాట్ ఓన్లీ పాస్టర్స్ కానీ ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఏ మినిస్టర్ ఫర్ గాడ్. మనమందరం కూడా దేవుని యొక్క సాధనాలని జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు మేనేజర్గా ఉంటే అక్కడ నీవు క్రీస్తు కొరకు నిలువబడ్డావు. నీవు ఒక గుమస్తాగా ఉంటే, క్లర్క్గా ఉంటే దేవుడు అక్కడ నీ తన మహిమ కొరకు నిన్ను నిలుపుకున్నాడు. ఒక డాక్టర్గా ఉండొచ్చు, ఒక ఇంజనీర్గా ఉండొచ్చు, మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో మనము దేవుని మహిమపరిచేటటువంటి వారమై ఉండాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఈ పరిచర్యలో దేవుని సన్నిధిని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలని కోరుతూ ఉంటున్నాను. అందుకే యేసు ప్రభు అన్నాడు ఏంటిదంటే, మీరు ఈయన మాటలు విని వాటి చొప్పున నువ్వు గైకొన్నట్లయితే నేను మిమ్మల్ని దాసులని కాదు కానీ ఏమని పిలుస్తాను, స్నేహితులని పిలుస్తానని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రమోషన్ పొందాలంటే మనం అందరం కూడా కష్టపడాలి. మరి ప్రమోషన్ రావాలంటే మనం అందరం కూడా దేవుని మాటలను విని అంగీకరించినటువంటి వారంగా మనం ఉండాలని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. మరి మనం చదివినటువంటి 146వ సంకీర్తనలో మరి కొన్ని క్రైస్తవులకు లేదా సేవకులకు మనందరికీ ఉండవలసిన లక్షణాలను కొన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ క్లుప్తంగా 7 లక్షణాలు మనకు రాయబడ్డాయి, దయచేసి గమనించవలసిందిగా కోరుతూ ఉంటున్నాను.
నూట నలభై ఆరవ దావీదు కీర్తన. మరి క్లిక్ త్వర త్వరగా మనం చూద్దాం ఆరవ వచనం చివరిలో నుండి. మనలో ఉండవలసిన కొన్ని లక్షణాలు, ఆయన మాట తప్పనివాడు, సోల్సో నువ్వు కూడా మాట తప్పకూడదు. ఇది మనందరికీ ఉండవలసిన మొదటి లక్షణం. ఏంటిదంటే ఈ యొక్క మిషన్, క్రీస్తు కొరకు మిషన్ మూమెంట్లో, మిషన్లో యేసుక్రీస్తు రాజ్య విస్తీరణ కొరకు నీవు నిజంగా ప్రయాసపడితే, దేవుని రాజ్యం విస్తరించాలని నువ్వు ఆశిస్తే, నీవు మొట్టమొదట ఏ విధంగా ఉండాలి? మాట తప్పనటువంటి వారుగా ఉండాలి. చాలామంది మేము అప్పు తీసుకుంటాం, అప్పులో వస్తే రేపురా అంటాం. ఆడ అటువంటి ఎన్ని రేపులు పోతాయో కదా, రేపు వస్తాడు, చివరికి కోపం వచ్చి నోటీసు పంపించేదాకా కూడా తిప్పుతూ ఉంటాం. కానీ మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అది దేవుడు చెప్తున్నటువంటి విషయం. కాబట్టి మాట తప్పనటువంటి వారుగా ఉండాలి. ఇది మొదటి లక్షణం. దేవునికి స్నేహితులుగా మనం ఉండాలంటే నువ్వు మాట తప్పనటువంటి వాడవుగా ఉండాలి. దేవునికి ఇస్తానంటే ఇచ్చేయాల కదా, కుమారుని కుమార్తెను. మనం ఏదైనా సరే మనం దేవునికి ఇవ్వాలనుకొని మాట అనుకుంటే మనం మాట నెరవేర్చువారమై ఉండాలి. హిందువులలో మీరు చూడండి, వారు దేవునికి ఏదైనా మొక్కుబడి చెల్లిస్తే, అమ్మో మొక్కుబడి చెల్లించలేదని పోయి ఈవెన్ క్లీన్ షేవ్ చేసుకొని స్త్రీలు పురుషులు అందరూ కూడా వస్తారు. మరి మనం చాలా లైట్గా మాట తీసుకుంటాం. ఏంటిదంటే మనకు దేవుడు అటువంటి చురుకులు పెట్టాడు కాబట్టి, వాళ్ళు ఏదైనా అమ్మో నేను మాట తప్పినాను కాబట్టి నా మొక్కుబడి చెల్లించలేదన్న భయం వాళ్ళకు ఉంటుంది. కానీ అయ్యో నేను కృతజ్ఞత చెల్లించలేదన్న భయము ఫీలింగ్ మనలో అసలుకే ఉండదు. కాబట్టి దేవుని యందు ప్రియులారా, మనం మాట తప్పనటువంటి వారంగా ఉండాలి. మనం మాట ఇస్తే వెనుకకు పోకూడదు. కాబట్టి అందుకే నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలని దేవుని వాక్యం కూడా మనకు జ్ఞాపకం చేస్తున్నది. నీ నాలుకను కాచుకోమన్నది, నీ నాలుకను కాచుకోమన్నది. ఉత్తానే పేకులు పేకద్దు కదా. కాబట్టి వాట్ ఎవర్ యు స్పీక్ వెరీ వైజ్లీ. అందుకే యేసుప్రభు మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు, అయ్యో ఈయన వడ్రంగి అయినా యోసేపు కుమారుడు కాదా, ఇంత గొప్పగా మాట్లాడుతున్నారే అనుకున్నారు. సో ఆ స్ట్రెంగ్త్, ఆ పవర్ మన మాటల్లో ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కాబట్టి మాట తప్పనటువంటి వారంగా ఉండాలి. రెండవది, క్రైస్తవులమైన మనము అన్యాయస్థలంగా ఉండకూడదండి. మనము రెండవ లక్షణం ఏంటిదంటే మనం అన్యాయస్థులుగా అస్సలు ఉండకూడదు. ఒక పొరుగువాని మనకు పది ఆజ్ఞల్లోనే ఉన్నది, నీ పొరుగువానిది దేనినైనాను నీవు ఆశింపకూడదు. ఆశించినట్లయితే నువ్వు దేవుని ఆజ్ఞను నెరవేర్చలేవు. నెరవేర్చకుంటే యూ కెనాట్ బికమ్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్. కాబట్టి మనము న్యాయము చేసేటటువంటి వారమై ఉండాలి, కానీ అన్యాయము చేయకూడదు. మనం అన్యాయం ఎప్పుడు చేస్తామంటే మనం ఎప్పుడైతే ఆశిస్తామో కదా, డబ్బే ఆశించవచ్చు, స్నేహాన్ని ఆశించవచ్చు, ఇంకేదైనా మనం ఆశించవచ్చు. మరి మనము వారిది ఆశించినప్పుడు అన్యాయం చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనము ఆశింపకూడదని జ్ఞాపకం చేస్తుంది. నీ పొరుగువానిది ఏది అయినను ఆశింపకూడదు. అయ్యో నేను ఇట్లా అంటే ఈయన రేపటి నుంచి నాతో మాట్లాడాడో ఏమో, మాకు వైరం వస్తుందో ఏమో, ఏం ప్రాబ్లం వస్తుందేమో అని మనం భయపడి చాలాసార్లు మరి అటు ఇటు డైలమాలో ఉంటాము, ఎటో ఒక తట్టు చెప్తాం. కానీ మనము న్యాయం చేసేటటువంటి వారమై ఉండాలి. కాబట్టి క్రైస్తవ లక్షణాలలో దేవుని పనిముట్లుగా ఇతరులకు వెలుగు తేవాలన్నా, మరణ ఛాయలో ఉన్న వారిని బయటికి తీసుకుని రావాలన్నా నీవు న్యాయవంతుడవై ఉండాలి, కానీ అన్యాయం చేయవాడవై ఉండకూడదని జ్ఞాపకం చేస్తున్నాను. మూడవ విషయం మనం గమనిస్తే, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయము. మరి దానము చేసేటటువంటి వారమై ఉండాలి. మనము మూడవ లక్షణం ఏంటిదంటే, ఇఫ్ యు వాంట్ మేక్ గాడ్ యువర్ ఫ్రెండ్, నువ్వు ఎటువంటి వారమై ఉండాలంటే దానం చేసేటటువంటి వారమై ఉండాలి. నిజంగానే చాలామంది మరి దానం గురించి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. మరి ఇది అన్ని దానముల కంటే అన్నదానము గొప్పది కదా, విద్యాదానము గొప్పది. కాబట్టి దానం చేసేటటువంటి వారు ఉండాలి. నువ్వు పిక్కి ఏమంటారు, గుప్పిలి మరి బిగించినటువంటి వారుగా ఉండకూడదు, కానీ గుప్పిలి విప్పి మనం ఇచ్చేటటువంటి వారంగా ఉండాలి. వెన్ యూ గివ్ ఇట్ టు యువర్ ఫ్రెండ్, వెన్ యూ గివ్ ఇట్ టు యువర్ ఫ్యామిలీ, వెన్ యూ గివ్ ఇట్ టు గాడ్, ఎవ్రీవేర్ మనము మరి అటువంటి గొప్ప మనసు కలిగినటువంటి
వారమై ఉండాలి. ఆహారం పెట్టడం మాత్రమే కాదు, ఏదైనా ఇచ్చుటలో మనకు ఆ యొక్క పెద్ద చెయ్యి ఉండాలంటారు కదా. సంకుచితమైన బుద్ధి, సంకుచితమైన చెయ్యి మనకు ఉండకూడదు, కానీ పెద్ద మనసు, పెద్ద చెయ్యి మనం కలిగి ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి మూడవది ఏంటంటే, మొదటిది మాట తప్పకుండా ఉండాలి, రెండవది న్యాయం చేసే వారమై ఉండాలి, మూడవది దానం చేసేటటువంటి వారమై ఉండాలి, నాలుగవది ఏంటిదంటే విడుదల. ఎవరైనా ఆపదలో ఇబ్బందులో ఉంటే విడుదల వారికి కలగజేసేటటువంటి వారమై ఉండాలి. చాలామంది చాలా వ్యసనాలతో బంధింపబడ్డవారు ఉన్నారు, చాలామంది చాలా కష్టాలతో బంధింపబడ్డవారు ఉన్నారు. మనం డబ్బు సాయం చేయకపోవచ్చు, మనము మన దగ్గర సాయం చేయడానికి మరి అంత లేకపోవచ్చు, కానీ నీవు వారితో మాట్లాడి వారు ఆ సిచ్యువేషన్లో నుండి బయటికి రావడానికి నీవు వారికి కౌన్సిలింగ్ చేయవచ్చు. నీ మంచి మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా మరి ఆ ఎదుటి వ్యక్తి ఆ కష్టంలో నుండి బయటికి రావడానికి నీ మాట వారికి ఎంతో సహాయపడుతుందని జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి సమాజంలో ఒక మంచి కౌన్సిలర్గా మరి బంధింపబడిన వారు విడుదల పొందేటట్లు, అలవాట్లలో నుండి కష్టాలలో నుండి విడుదల పొందేటట్లు మరి వారికి మనము సహాయకరంగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి విడుదల చేసేటటువంటి వారమై ఉండాలని కోరుతూ ఉంటున్నాడు దేవుడు. మరి నాలుగో విషయాన్ని గమనిస్తే గుడ్డివారి కన్నులు తెలియజేసేటటువంటి వారమై ఉండాలి. మనము చాలామంది దోవిసి వీఆర్ బ్లైండ్, చూడగలుగుతాం కానీ గ్రహించలేనటువంటి గుడితనం మనలో ఎంతో ఉంటున్నది కదా. మనందరికీ దేవుడు జ్ఞాన వివేకములు ఇచ్చినాడు, కానీ దాన్ని ఎట్లా వాడుకోవాలో, ఎట్లా యూజ్ చేసుకోవాలనో తెలియదు. చిన్న చిన్న వాటికి తొందరపడడం, కలవరపడడం, కొట్లాడుకోవడం, విడిపోవడం, తన్నుకోవడం, ఇవన్నీ కూడా మాట్లాడుకోకపోవడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ సంకుచితమైనటువంటి విషయంలో ఎందు మనం ఆ విధంగా ఉండకుండా మనము వారి కన్నులను, వి షుడ్ మేక్ దెమ్ టు రియలైజ్ ద రియాలిటీ, వారు సత్యాన్ని గ్రహించేటట్లు వారి మనోనేత్రములు తెరవాలని కోరుతూ ఉంటున్నాను. అందుకే ఈవెన్ గౌతమ బుద్ధుడు కూడా అదే మాట్లాడినాడు, అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోమ అమృతంగమయ. మరి వారు అందరూ ఎవరైతే ఆ యొక్క స్పిరిచువల్ స్టేటస్కి ఎదుగుతారో వారు చూసేటటువంటిది ఇదే. కాబట్టి దేవుడు కూడా అదే మాట జ్ఞాపకం చేస్తున్నాడు, గుడ్డి వారి కన్నులు తెరవడం. సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని చూసి నాకెందుకు లేని మనం ఊకోకూడదు, మన కన్నులు తెరవబడాలి, మనం మాట్లాడాలి, వాదించాలి, ఛేదించాలి, న్యాయాన్ని జరిగించేటటువంటి వారమై మనం ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఇవన్నీ కూడా దిస్ ఆల్ థింగ్స్ బ్రింగ్ గుడ్ న్యూస్ టు అదర్ పర్సన్ కదా. వేరే వారికి దేవుని యొక్క మరి సంతోష సువార్తను అందజేసేటటువంటిదని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి మొట్టమొదట మాట తప్పని వారంగా ఉండాలి, న్యాయం చేసే వారంగా ఉండాలి, దానం చేసే వారంగా ఉండాలి, విడుదలను కలిగజేసే వారంగా ఉండాలి, కన్నులను తెరిసేటటువంటి వారంగా ఉండాలి, మరి కృంగిన వారిని లేవు కదా. మరి వి షుడ్ బి ఏ గ్రేట్ సపోర్టర్. చాలామంది మన సొంతలకే సపోర్ట్ చేయం, ఇక బయట వాళ్ళకి చేసుడు అదేంటిదో నాకు తెలియదు, కానీ చాలా మటుకు నేను గమనించినంత మటుకు 80-90% ఏంటిదంటే మనమందరం పేద కుటుంబాలలో నుండి వచ్చినాం. మనకేదో అదృష్టవశాత్తు హైదరాబాద్లో ఉద్యోగాలు వచ్చి, కంపెనీలో ఉద్యోగాలు వచ్చి, ఏదో మనకు జాబులు వచ్చి మనం మంచిగా ఉండి ఉండవచ్చు, కానీ మన సొంత చిన్నాయన తమ్ముళ్ళు, సిబ్లింగ్స్, మన సొంత తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు చాలామంది ఇంకా అదే దీన స్థితిలో, పేదరికంలో ఉంటున్నారు. మరి వారికి మనం లిఫ్ట్ ఇస్తుంటున్నామా? మరి ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను బాగుపడ్డానని మనం గర్వంగా దేవుడు ఇచ్చిన కృపలను బట్టి మనకు అన్ని ఐశ్వర్యాలు దేవుడు మనకి ఇచ్చినాడు. మరి వీఆర్ ఎంజాయింగ్, బట్ ఆర్ వి ఏబుల్ టు సపోర్ట్ అప్లిఫ్ట్ అవర్ ఓన్ కితన్ కిన్ ఫస్ట్, తర్వాత నీ గ్రామం సంగతి, తర్వాత నీ సంఘం సంగతి, కానీ ముందుగా నీ ఫ్యామిలీలో నువ్వెంతమందికి మరి లిఫ్ట్ ఇస్తుంటున్నావో జ్ఞాపకం చేసుకో. నిజంగా ఒకసారి మనం గుర్తు చేసుకుందాం, దేవుడు హైదరాబాద్ పట్టుకొచ్చిండు, మంచి ఉద్యోగంలో ఉంచిండు, కానీ నీ లైఫ్లో ఎవరికైనా ఒకరికి లిఫ్ట్ ఇచ్చినావా? ఈ ప్రశ్న దేవుడు నిన్ను అడిగితే వాట్ ఈజ్ యువర్ ఆన్సర్?
కదా నేను నిన్ను తీసుకొచ్చినాను, మంచి స్థితిలో పెట్టినాను, ఉన్నతమైన ఇచ్చినాను, నీకు చాలా ఐశ్వర్యం ఇచ్చినాను, ధనం ఇచ్చినాను, సంతానం ఇచ్చినాను, పిల్లలు మంచి చదువుకున్నారు, అందరు చదువుతున్నారు, బట్ ఆర్ యూ సపోర్టింగ్ ఎనీవన్, లిఫ్టింగ్? మనల్ని చూడనటువంటి వారు జర్మనీ దేశంలో, యుఎస్ఏలో ఉండి స్కాలర్షిప్స్ పంపి మనకు దే హ్యావ్ గివెన్ లిఫ్ట్. మనం చదువుకున్నాం, మరి చదువుకున్న నీవు ఇంకోరికి నీవు ద్వారా లిఫ్ట్ ఇచ్చినవా? అందుకే 145వ దావీదు కీర్తన 4వ వచనంలో ఏమున్నది? ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను నువ్వు కొనియాడుట లేదు, తెలియజేయుట లేదు, ఒకరికి లిఫ్ట్ ఇచ్చుట కూడా అంటే ఆడితో సమాప్తం అన్నట్టు. అది మనము యు కెనాట్ బికమ్ ఫ్రెండ్ టు గాడ్ ఇఫ్ యు డోంట్ గివ్ లిఫ్ట్ టు అదర్స్. మనం లిఫ్ట్ ఇచ్చుటకు బదులుగా ఇంకా వాళ్ళ కాళ్ళు కూడా గుంజేస్తాం, తమ్ముని దగ్గర ఉన్న జాగా కొనుక్కుంటాము కదా, ఎట్లాగానికి పైసలు అవసరం ఉన్నాయి కాబట్టి నీ స్థలం అమ్మేరా, ఇది కూడా నేనే తీసుకుంటా అని అంత ఎక్స్ప్లాయిట్ చేస్తాం. నీ సొంత రక్తం పుట్టుకున్న తమ్ముడే, మరి తమ్మునికి, చెల్లెకు, అక్కకు మనం సహాయం చేస్తున్నామా? దేవుని యందు ప్రియులారా, అట్లా చేస్తేనే మనం దేవుని యొక్క స్నేహితులం కాగలుగుతాం, కానీ అది మిషన్ మూమెంట్ యొక్క ఉద్దేశం. ఇంగ్లీష్ వాళ్ళు అట్లా అనుకుంటే ఎందుకు మంచి, అప్పటికే వాళ్ళ కంట్రీస్ డెవలప్డ్ కంట్రీస్ కదా, అన్ని ఇడిసెబెట్టి ఈడికొచ్చి ఎడ్ల బండిలో కూర్చొని కదా, స్థలం కానీ స్థలం, దోమలల్లా ఇవన్నిట్లల్లో వాళ్ళు తిరిగినారు. ఉదయం కూడా జ్ఞాపకం చేసుకున్నాం, మన మెదక్లో ఉన్న కెథీడ్రల్ ఎట్లా కట్టబడ్డదంటే పనికి ఆహారం పథకం కింద 1910లో అది అక్కడ ప్లేగ్ రోగం వచ్చింది, కఠినమైన కరువు మెదక్ ప్రాంతం అంతట్లో, ఈ స్టేట్ అంతట్లో, నిజాం స్టేట్ అంతట్లో కూడా ఉంటే, మరి వారు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ పోగు చేసి వారికి పని కల్పించాలి, ఉత్తగా ఆహారం పెడితే కొండలైనా కరిగిపోతాయి కాబట్టి వారికి ఓ పని పెట్టాలని గుడి పని మొదలుపెట్టారు. సో వారి మధ్యలో దేవుని సన్నిధి ఉండాలని వారందరూ పనిచేస్తూ పోతున్నారు. 1910 నుంచి 24 దాకా మన చర్చి కట్టబడ్డది. పనిచేసిన వాళ్ళందరికీ కూడా చిన్న ఉద్యోగం లాగా ఇచ్చి వారికి వేజెస్ పే చేస్తూ, వారి పిల్లలు దినమంతా అటు ఇటు తిరుగుతూ ఉంటారు, ఆడుతూ ఉంటారని చెప్పేసి వాళ్ళ కొరకు చిన్న హాస్టల్స్ కట్టినారు. వాళ్ళు ఉత్తగానే ఉంటున్నారని చెప్పేసి వాళ్ళని ఒక స్కూల్లో పెట్టి ఆ విధంగా మరి పరిచర్య, ఇదే సేవ. మరి వారికి అనారోగ్యం వచ్చినప్పుడు ఎట్లా అంటే మెదక్ నుంచి ఇంకా దూర ప్రాంతాల్లో ఇప్పుడు బస్సులు రోడ్లు ఏం లేవు కాబట్టి అక్కడనే ఒక చిన్న హాస్పిటల్ కట్టి మరి మిషనరీస్ మనకు సేవ చేసినారు. ఒక తరము వారు మరి ఒక తరము వారికి తమ క్రియలను మరి కొనియాడుదురు అని, నీ క్రియలను కొనియాడుదురు అని జ్ఞాపకం చేస్తున్నారు. కానీ నిజంగా మన తరంతోనే మనం అన్ని ముగించుకుంటున్నట్టు అనిపిస్తుంది. మరి తర్వాత విషయం ఏమన్నాడంటే, నీతిమంతులను ప్రేమించేటటువంటి వారము ఉండాలి. ఈ దినాలలో మనం గమనిస్తే అనీతిగా ఉన్న వారిని మనం ప్రేమిస్తున్నాం, కానీ నీతిమంతులకు స్థలం లేదు, స్థానం లేదు. ఎక్కడైనా సరే, పాలిటిక్స్లో అయినా సరే, ఉద్యోగాలలో అయినా సరే, మనం సిన్సియర్గా వర్క్ చేస్తే ఎక్కడ కూడా రికగ్నిషన్ ఉండదు, కానీ గాడ్ విల్ రికగ్నైజ్. మనం మాత్రము ఆ ఉద్దేశాన్ని విడిచిపెట్టకూడదు, మర్చిపోకూడదు. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, మరి ఆయన నీతిమంతులను ప్రేమించువాడు. అందుకే ధన్యతలో చెప్తాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తి. యూ విల్ బి సాటిస్ఫైడ్ వన్ డే ఇఫ్ నాట్ హియర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఇక్కడ కాకపోతే పరలోకంలోనైనా దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడని జ్ఞాపకం చేస్తున్నాను. చివరిది ఏంటంటే, పరదేశులను కాపాడువారు ఆదరించేటటువంటి వారమై ఉండాలి. క్రైస్తవులమైనటువంటి మనము, స్వార్థికులమైనటువంటి మనము, మరి మనమందరం కూడా ఆదరించేటటువంటి వారై ఉండాలి. ఈ విషయంలో చాలా మటుకు ఏంటిదంటే, మనకు ఒక మంచి అలవాటు దేవుడు ఇచ్చినాడు ప్రేమ గురించి. చిన్నప్పటి నుంచి మనం నేర్చుకొని క్రైస్తవ కుటుంబాలలో కొంచెం ఆదరణ దొరుకుతుంది, కానీ పరిపూర్ణమైన ఆరాధన మనం ఇద్దరు రెండుసార్లు చేస్తాం, మూడోసారి కసరిస్తాం. కాబట్టి ఆ విధంగా కాకుండా ప్రేమ ఎప్పుడు కూడా ఏకరీతిగా ఉండే విధంగా కనపరచాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఆదరించే వాళ్ళం, విధవరాన్లను, పరదేశులను కదా. యేసుప్రభు మంచి కథ చెప్పినాడు, సమరయుని కథ.
ఆయన సమరయునికి అక్కడ కొట్టబడ్డవానికి ఏమి సంబంధం లేదు. కానీ బైబిల్లో ఏమని పేరు ఉన్నది? ఆయనకు మంచి సమరయుడు. మనం కూడా మంచి క్రైస్తవులంగా ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకు ఏమన్నాడంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి నా సువార్తను ప్రకటించుడి. మరి ఇదే సువార్త అంటే, ఎక్కడనైతే అవసరం ఉందో అక్కడ నీవు ఉండుటయే సువార్త. యువర్ ప్రెజెన్స్ షుడ్ మేక్ గాస్పుల్. మరి దేవుడి దినమున మన అటువంటి కృపలో మన అందరినీ నడిపించాలని, మనము ఇది ఒక తరము వారు మరి ఒక తరం వారికి తెలియజేయాలి. మన పిల్లలు నెక్స్ట్ చెప్పుకోవడానికి ఏమి లేదు వాళ్ళకు. ఎక్కడ చదివినారంటే మంచి పాస్ స్కూల్లో చదివినాం కదా, ఎక్కడ ఉన్నారంటే హైదరాబాద్లోనే ఉన్నాం. మన తరము, మన గ్రామము, మన యొక్క నేటివిటీ వాళ్ళు మర్చిపోయినారు. మన పిల్లలకు ఆ రిలేషన్షిప్ లేదు. ఏమున్నా ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ సంఘంలో ఫ్రెండ్స్, ఉద్యోగంలో ఫ్రెండ్స్, ఇంటి చుట్టూ ఉన్న ఫ్రెండ్సే కానీ మన తరము అనగా మన ఫ్యామిలీ క్లాన్లో మనము ఒక తరం నుంచి ఇంకో తరానికి వచ్చినప్పుడు ఎంత ఇండివిజువల్ అయిపోతున్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి క్రీస్తునందు ప్రియులారా, మరి ఒక తరం వారు మరి ఒక తరం వారికి దేవుని యొక్క సాధనములుగా పనిముట్లుగా ఉండడానికి సువార్త మనకు అందించబడ్డది. కాబట్టి సువార్త, అందుకే పౌలు ఏమంటాడంటే కొరింథీయులకు రాస్తూ, అయ్యో సువార్త ప్రకటించకుంటే నాకు శ్రమ. సువార్త అనగానే దేవుని వాక్యం పట్టుకొని మరి రక్షణ పాప క్షమాపణ గురించి మాత్రమే చెప్పడం కాదు, కానీ ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్న ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా మన లోపల ఉండాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు దేవుడు ఇచ్చినాడు. వన్ క్యాన్ ప్రీచ్, వన్ క్యాన్ ప్రే కదా, వన్ క్యాన్ హెల్ప్, ఇంకోరు సహాయం చేయవచ్చు, ఇంకోరు మంచి కౌన్సిలింగ్ చేసే వాళ్ళు ఉంటారు, ఇంకొకరు మంచి ఫ్రెండ్షిప్ ద్వారా మార్చేటటువంటి వారు ఉంటారు. కాబట్టి మనం ఏ పనిలో ఉన్నా మనమందరం కూడా దేవుని యొక్క సాధనములమని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ దినమున మరి మంచి మిషనరీస్గా దేవుని యొక్క పరలోక రాజ్యపు పనిముట్లుగా మనమందరం ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మరి మనం ఆ విధంగా ప్రయాసపడాలని జ్ఞాపకం చేస్తూ చివరిది ఒక వచనము, పౌలు తిమోతికి చెప్పిన మాట ఒకటి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. అయితే నీవు అన్ని విషయములలో కదా మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నువ్వే పనిలో ఉంటే ఆ పనిలో నీ పరిచర్యను నీవు సంపూర్ణముగా జరిగించుము కదా. నేనిప్పుడే పానార్పణము పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని. మరి అదే మనకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యత, విశ్వాసం ఉంచాలి, పాప క్షమాపణ పొందాలి, మనమందరం కూడా సాక్షులంగా ఉండాలి. మరి దేవుడు అలాంటి కృప మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి, కృపగల దేవ, ఈ దినమున నీవు మాకు ఇచ్చినటువంటి మంచి స్నేహితుల కొరకు, యేసుక్రీస్తునందు మేము స్నేహితులుగా ఉండుట కొరకు నీవు ఇచ్చిన వాక్కును బట్టి వందనాలు. మా మాటలు, మా తలంపులు, మా తీర్మానాలు, మా యొక్క ప్రవర్తన మీ దృష్టికి అంగీకారమైనదిగా ఉండునట్లు నీ కృప దయచేయండి. మేము ఎక్కడున్నను మంచి సువార్తికుని పని, మంచిని చేసేటటువంటి పని జరిగించే వారంగా మేము ఉండునట్లు నీ సహాయం దయచేయండి. మా ద్వారా ఎక్కడను ఎవరికి అపాయము కానీ ప్రభా, ఎవరికి నష్టం కానీ కలగకుండా ప్రభా, వారు మమ్మను బట్టి యేసును మాలో చూచున్నట్లు నీ సాధనములుగా మమ్మల్ని అందరినీ వాడుకోనమని నిన్ను ప్రార్థిస్తున్నాం. ఈ దినమున మరొకసారి నీ పరిశుద్ధాత్మ శక్తిని నడిపింపును కృపను మాకు దయచేసి ఈ మా తరము మరి యొక్క తరము వారికి నీ కార్యములను తెలియజేసే విధంగా నీ ఆత్మ నడిపింపును మాకు దయచేయమని మా తండ్రి నీ పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను స్వామి. ఆమేన్.